ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో కుల జనగణన బీసీల సదస్సును నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సదస్సు నిర్వహిస్తున్నామని పరంజ్యోతి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాలలో బీసీ జనాభా ప్రాతిపదికన విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి డిమాండ్ చేశారు. బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బహుజన సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఒంగోలులో జరుగుతున్నది. ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, జనగణన అనేటువంటి అంశం ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని కుల జనగణనగా జరిపించాలనేటువంటి డిమాండ్ తోటి మనం ఈ రోజున ఈ సదస్సులు అనేటువంటి నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుల జనగణన జరిపించాలని మా జనాభా ఎంతో ఖచ్చితంగా తేల్చి చెప్పాలనేటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా అలాగనే అన్ని రాష్ట్రాలను కూడా ఆ డిమాండ్ మీద అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ చేపట్టినటువంటి బీసీలకి కులగణన చేసి వారి జనాభా ఎంతో అంత వాటా రాజ్యాధికారంలోనూ మరి బడ్జెట్లోనూ కేటాయించాలని తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ శ్రేయాభిలాషులు, బీసీ ప్రతినిధులు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ మేధావులందరూ కూడా మద్దతు తెలియజేసి 75 సంవత్సరాల నుంచి మనం కోల్పోయిన హక్కులని సాధించే దానికోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీ సోదరుడు మరి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసి మన బీసీ పిల్లలకి, బీసీ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేదానికి ఒక ఉద్యమం రూపం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో మద్దతు తెలియజేసి బీసీలు ఎంతమంది ఉన్నారో అంత వాటా దక్కేదాకా బీసీ కులగన తీసి బీసీలకు రాజ్యాధికారంలోనూ మరి హక్కు కల్పించేదాకా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయవలసిందిగా. బీసీల సమస్య భారతదేశం సమస్య అని మాన్యవర్ కాంశ్రామ్ గారు చెప్పారు. ఎందుకంటున్నామంటే, ఈ దేశ జనాభా లెక్కలు మాత్రం తెలుస్తున్నారు. ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉందో తేల్చి వాళ్ళకి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ జనాభాని ఉమ్మడిగా లెక్క వేస్తున్నారు. కానీ కులాల వారీగా ఏ కులం ఎంత అనేటువంటిది, కుల జనగణన జరగాలనేటువంటిదే ఈరోజు ఉన్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ వలన రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, తమ తమ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా, అది కాంగ్రెసా, టీడీపీ, బీజేపీ, ఇంకోట మీరు ఉన్నటువంటి పనిచేసేటువంటి ప్రతి ఒక్క తప్పనిసరిగా బీసీ కులాల్లో ఉన్నటువంటి జనగణన జరిగితేరాల్సిందే. ఎందుకంటున్నారంటే, అడవుల్లో ఉన్నటువంటి సింహాలు ఎన్ని ఉన్నాయో లెక్కేస్తున్నారు, పెద్ద పుల్లులు ఎన్ని ఉన్నాయో లెక్కేస్తున్నారు, ఏనుగులు ఎన్ని ఉన్నాయో లెక్కేస్తున్నారు. జంతువులకి జనగణన జరుగుతున్నప్పుడు వాటి జాతుల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఈ కులం అనేటువంటి పోలేదు కదా, ఈ కులాల ప్రకారం వచ్చేటువంటి కుల జనగణన మాత్రం తప్పనిసరిగా జరగాలని మేము బహుజన సమాజ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.